డెబ్బై ఏడు సాధన రహస్యాలు మనస్సు ఆత్మకు దగ్గర కావాలి సమస్త ప్రపంచంలో నేనును ఎవరూ కాదనలేరు ఎదురుగా నేను రూపం కనిపిస్తుంటుంది కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదు సమస్యల నేను ఇది అంటే ఎదుటివారు అంగీకరించకపోవచ్చు చివరికి గట్టిగా ఆలోచిస్తే నాకు కూడా నేను ఇది అనేది ఎప్పటికప్పుడు మారుతుంటుంది కాబట్టి మారనిది నేను మారేది ఇది చివరికి నేను రూపం అదృశ్యం కావచ్చు కానీ మరో రూపంలోనో మరో భావంలోనో దృశ్యమానం కావచ్చు అంటే రూపంలోని నేను ఉనికిని కోల్పోయిందే కానీ అసలు నేను ఉనికిని కోల్పోలేదన్నమాట ఈ క్షణానికి నేను ఇదే కానీ మరుక్షణానికి మారొచ్చు కాబట్టి ఏదైతే నేను ఇది అంటూ మనం మురిసిపోతుంటామో అది మార్పుకు లోనవుతూనే ఉంటుంది అందుకే నేను మరణం లేదు నేను ఇది అనే దానికి శాశ్వతత్వం లేదు చివరికి మరణం సైతం శరీరానికే కానీ నేనుకు కాదు ఎప్పుడైతే ఈ తెలివిడి ఉంటుందో నేనుకు మరణించిన శరీరం తొడిగి విప్పేసిన చొక్కా లాంటిదవుతుంది అవుతుంది అందుకే కాలంతో సంబంధం లేనిది నేనవుతోంది నేనుకు జీవన్ మరణాలు సమస్యే కాదు నేనుకు శరీరావసరం తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు నేను అంటే మనస్సనే కదా జీవితంలోని విషాదాలంతటికీ మూలం ఈ మనస్సే బాధ బాధా విముక్తి మనసు ద్వారానే సాధ్యం ఆలోచనలు అలవాట్లు మారితే మనసు ఆత్మకు దగ్గరవుతుందన్నది సాధన రహస్యం ఈ సాధన తెలివిడితోనే యోగం ధ్యానం అనేవి సహజ సిద్ధాలని నిర్ధారణ అవుతుంది ప్రతి ఒక్కరికి తమదైన మార్గం ఒకటి ఉంటుంది అదే సహజ సాధన మనసుకి శరీరానికి ప్రపంచానికి ముందు నేనున్నాను నేనులో నుంచే ఇవన్నీ పుట్టుకొస్తాయి నేనులోనే ఇవన్నీ కరిగిపోతుంటాయి నేను వీటన్నింటికీ మూలం చివరికి విశ్వశక్తికి కూడా నేనే మూలం నేను లేనిదే ఏదీ లేదు అన్న ఎరుకే సహజ సాధనగా పరిణమిస్తుంది మన చైతన్య చైతన్యస్థితే మన యోగ సాధనకు రాచబాట వేస్తుంది అసలు చైతన్యం అనేది ఒక క్రియ అది శక్తి సంపన్నం ఈ తెలివిడి ఉంటే ఆసనాలు ఒక్కటే యోగ సాధనను నిర్వచించలేవని స్పష్టమవుతుంది అలాగే సాధన అనేది దైనందిన జీవితంలోని సంఘర్షణలను ఒత్తిళ్లను ఉద్వేగాలను తట్టుకునే రిలాక్స్ అయ్యే ఒక విధానం కాదని తెలిసి వస్తుంది మొత్తానికి దైనందిన జీవితంలోని ఆటుపోట్ల నుండి తప్పుకోవడానికి ఉపకరించే సాధనంగా యోగ సాధనను చూడడం మానుకోవాలి అసలు అది యోగం కానే కాదు అదే యోగం అని వాదించే వారికి ఒక నమస్కారం పెట్టి మిన్నకుండడం ఉత్తమం